మాటలు ఈరోజు వీళ్ళు చేసే పనులు కూడా ఎక్కడ కూడా పొంతన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఇది ఒక అవకాశవాద రాజకీయంతో ఆ రోజు గడిస్తే సరిపోతుంది రాష్ట్రం ఏమైనా పర్వాలేదు లేకపోతే వీళ్ళకి అధికారం వస్తే చాలు అనే ద్వేయం తప్ప అన్నీ అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితికి వచ్చారు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతా ఉంది ఇలాంటి ప్రభుత్వం వల్ల ఇలాంటి పరిపాలన అనుభవం లేకుండా అధికారం కావాలి అధికారమే ద్వేయంగా పనిచేసి రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో కొన్ని ఉదాహరణలు మాత్రం మీ దృష్టి తీసుకొస్తున్నాను ఒకటి ప్రత్యేక హోదా విభజన కంటే ముందు చాలా పొలిటికల్ పార్టీస్ కానీ అందరం కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని గట్టిగా పోరాడారు సాక్షాత్తు లోకసభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభ పోయినప్పుడు రాజ్యసభలో కూడా ఆ రోజు అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడు గారి గట్టిగా పోరాడితే ఆనాటి ప్రధానమంత్రి ఇప్పటికిప్పుడు బిల్లు పెట్టలేం కానీ మేము ప్రత్యేక హోదా ఇస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విచిత్రమైన పరిస్థితి మీరు చూస్తే ఒకసారి వారు చెప్పిన మాటలోనే ఒకసారి మీరు వినండి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి 25 మంది ఎంపీలు ఒక తాటి మీద నిలబడి రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చుంటే దేశం మొత్తం మన వైపు ఎందుకు చూడదో చూస్తాం కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అని కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడున్న ప్రభుత్వానికి లోక్సభలో వాళ్ళకి కావాల్సిన పూర్తి మెజారిటీ వాళ్ళకే ఉంది కాబట్టి ఈరోజు మనం పదే పదే అడగడం తప్ప చేయగలిగిన ఏమీ లేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం ఇది మీరు చూశారు రాష్ట్రంలో ఉండే యువత కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది 25 మందికి ఎంపీలకు ఇవ్వండి కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా 1/5/2018 ఈయన చెప్పిన మాటలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని ఈ ప్రత్యేక హోదా వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అందరికీ ఉద్యోగాలు వస్తాయి అదే సమయంలో ఒంగోలు లాంటి టౌన్ కూడా హైదరాబాద్ మరి తయారవుతుంది ఇందులో ఎక్కడా రాజీ లేదు పోరాడతామని ఆ రోజు మీరు చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు బీజేపీకి మెజారిటీ వచ్చిందని ఆ రోజు బీజేపీకి మెజారిటీ ఉంది మేము ఆ పార్టీకి సహకరించినప్పుడు కూడా అలయన్స్ పెట్టుకున్నప్పుడు కూడా మెజారిటీ వచ్చింది కానీ మేము మంత్రులు రాజీనామాలు చేసి పోరాడాం మీరెందుకు పోరాడరని నేను అడుగుతున్నా ఇంకొక పక్క రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు ఏమి సాధించారని అడుగుతున్నా ఎందుకు సపోర్ట్ చేశారని అడుగుతున్నా సమాధానం చెప్పమని నిలదీస్తున్నా మొన్ననే 30/11/2021 ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని పార్లమెంట్లో మంత్రి చెప్పాడు ఈరోజు నేను అడిగేది ఈ ఎంపీల్ని ఈ ప్రభుత్వాన్ని మీరేం చేస్తున్నారు ఎక్కడున్నారు ఏం సాధించారు ఎందుకు దీనిపైన మీరు పోరాడలేకపోయారో సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది ఇది మోసం దగా అవునా కాదా మీరే చెప్పండి ఆ రోజు యువతకు భరోసా ఇచ్చారు ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు ప్రత్యేక హోదా సాధిస్తాం సాధించలేకపోతే
రాజీనామాలు చేస్తామని కూడా చెప్పారు. మమ్మల్ని రాజీనామాలు చేయమన్నారు. మేము మంత్రులు రాజీనామాలు చేశాం. ఇప్పుడు అడుగుతున్నాం, మీకు ఏమాత్రం సిన్సియారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీలు రాజీనామా చేయండి. మా ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి పోరాడదాం, ప్రత్యేక హోదా సాధిద్దాం. ఈ సవాలుకు మీరు సిద్ధమా అని అడుగుతున్నాం. సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. మాయ మాటలొద్దు, మభ్య పెట్టే మాటలొద్దు, సన్నాయి నొక్కలొద్దు, డైవర్షన్ వద్దు. మేము ఇది అడిగితే ఇంకొక కేసు పెట్టి డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మీ డైవర్షన్ టాక్టిక్స్ పని చేయవు. ఇంకా మీరు అప్రతిష్ట పాలైపోతారు. రోజు రోజుకు మీ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. తొందరలోనే తిరుగుబాటు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని వీళ్ళని హెచ్చరిస్తున్నా. ఇది ఒకటే కాదు, ఈరోజు రైల్వే జోన్, నిన్ననే విశాఖపట్నం రైల్వే జోన్. ఆ రోజు ఏం చెప్పారో ఆయన మాటలో నిందాం. ప్రతి రాష్ట్రానికి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మోర్ ఆర్ లెస్ ఎవ్రీ రాష్ట్రానికి రైల్వే జోన్ ఉంది. రైల్వే జోన్ లేని రాష్ట్రాలు అతి తక్కువ. అందులో మన కర్మ కొద్దీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పరిస్థితి. ఇది కూడా చట్టం ప్రకారం ఏపీ రియోర్గనైజేషన్ యాక్ట్లో దీన్ని సవరిస్తామని, ఖచ్చితంగా విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకొస్తామని, ఇవ్వాలని చట్టం ప్రకారం మనకు ప్రామిస్ కూడా చేసినారు. చేసిన తర్వాత కూడా ఏ రోజుకి మీ పరిస్థితి ఏందో మనం అంతా గమనిస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించినంత వరకు తెలిసిన సెకండ్ ఒపీనియన్ ఇంపార్టెంట్. మా విల్ ఫైట్ ఫర్ ఇట్, ఖచ్చితంగా దీనికి వచ్చేట్టుగా చేస్తాం. కొత్త రైల్వే లైన్ కు ఊతం రావాలన్నా మనకు జోన్ రావాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలన్నా మనకు జోన్ కావాలి. మనకంటూ ఒక జోన్ అనేది ఉంటే మన రాష్ట్రంలో పనిచేస్తాం. మన రాష్ట్రంలో ఉన్న ఏ యువకుడైనా కూడా రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా పరీక్షలు రాయాలంటే తలెత్తుకొని పోయి నా జోన్లో అని చెప్పి పోయి రాయగలుగుతాడు, ఆ జోన్లో అటెండ్ కాగలుగుతాడు. వీళ్ళే పోయి ఒరిస్సాకు పోతే, లేకపోతే వీళ్ళే పోయి వేరే రాష్ట్రానికి పోతే అక్కడ తరిమి కొట్టి పంపిస్తున్నారు అన్నది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ తెలిసినా కూడా పట్టించుకోవాల్సిన పాలకులు పట్టించుకోని పరిస్థితి, ఇవాళ అడగాల్సిన వాళ్ళు అడగని పరిస్థితి. అందరం కలిసికట్టుగా గట్టిగా దీనికోసం పోరాడదాం. ఏపీకి కేంద్రం షాక్ ఇచ్చింది. రైల్వే జోన్ హామీకి మంగళం పాడింది. పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు వైజాగ్ కేంద్రంగా రైల్వే జోన్ పై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కుండబద్దలు కొట్టింది. ఇప్పుడు అడుగుతున్నా నేను ముఖ్యమంత్రిని దీనికి సమాధానం చెప్పమని. చాలా స్పష్టంగా ఆ రోజు మీరు ఏం చెప్పారు? కేంద్రం కూడా ఈ రైల్వే జోన్ మేము పెడతామని ఆ రోజు చెప్పి ఎగ్జామిన్ చేస్తామని ప్రధానమంత్రి గారు కూడా విశాఖపట్నంలో చెప్పారు, ఎలక్షన్లు అనౌన్స్ చేసి చెప్పారు. ఈరోజు 17 రైల్వే జోన్లు ఉన్నాయని, విశాఖపట్నం పరిశీలనలో లేదు, రాదు అనే విధంగా వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కనీసం ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, విభజన జరిగిన తర్వాత, విభజన సమయంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కంటూ కొన్ని ప్రొవిజన్స్ పెట్టి మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి కావాలంటే ఈ రాష్ట్రానికి కొన్ని హామీలు ఇవ్వాలి, కొన్ని పనులు ప్రత్యేకంగా చేయాలి, అప్పుడే అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందిన నగరం తెలంగాణకి వెళ్ళింది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం యాక్ట్లో పెట్టారు. నేను అడుగుతున్న ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, విశాఖపట్నం మీద ప్రేమ చూపిస్తున్నారు మీరు, రాజధాని తెస్తా ఉంటున్నారు. ఈరోజు విశాఖపట్నానికి వచ్చే రైల్వే జోన్ పోయింది. రైల్వే జోన్ వల్ల ఉద్యోగాలు వస్తాయని మీరు మాట్లాడారు. ఏమైనా ఉద్యోగాలు ఈరోజు ఎక్కడైపోయినాయి ఆ ఉద్యోగాలు? దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారని అడుగుతున్నా నేను. ఈ విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైల్వే జోన్ తెస్తామని చెప్పి, మాయమాటలు చెప్పి పూర్తిగా మోసం చేసిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని యువత,
విశాఖపట్నం పరిసరాల్లో ఉండే అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్క విషయం కాదు, అన్ని విషయాలు ఇదే మరిగా. ఈరోజు విశాఖపట్నం ఉక్కు, ఎన్నికల ముందేం చెప్పారు, ఈరోజు ఏం చేస్తున్నారు మీరు చూడండి. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, ఈ నినాదంతో ఏకంగా 32 మంది విశాఖ ఉక్కు ఇక్కడికి రావడం కోసం, తావడం కోసం ప్రాణాలు అర్పించి విశాఖ ఉక్కుని ఇప్పుడు తెచ్చుకుంటే కోస్కో వాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చర్చలు